Hi friends, welcome to our channel. Friends, ఈ వీడియోలో మనకి గేజర్ అనేది పూర్తిగా ఆగిపోయినప్పుడు లేదా పూర్తిగా పాడైనప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఓపెన్ చేసి చెక్ చేసి రిపేర్ చేయాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీరు చూసినట్లయితే మనకి ఇది బజాజ్ కంపెనీ అనమాట. 3 లీటర్స్తో అయితే ఇది రావడం జరిగింది. మనకి కస్టమర్ అయితే పూర్తిగా ఆన్ అయితే అవడం లేదు, పూర్తిగా పంచడం లేదని మన దగ్గర తేవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి ఈ యొక్క కంప్లైంట్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, అదేవిధంగా ఈ యొక్క గీజర్లో ఉండే మెటీరియల్స్ ఏంటి ఒక్కొక్కటిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం సిరీస్ ల్యాంప్తో పెట్టి చెక్ చేసినట్లయితే ఇది అసలు ఆన్ అవుతుందా లేదా అనేది గమనించవచ్చు. మనకి సాధారణంగా ఇంట్లో కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సాధారణంగా మనకి ఈ యొక్క థర్మోస్టాట్లు అనేవి పనిచేయినప్పుడు పూర్తిగా ఆన్ అయితే అవ్వడం మానేస్తుంది. అంతేకాకుండా మనకి వాటర్ అనేది వెళ్ళకపోయినప్పుడు ఇది ఆన్ అయినట్లయితే మనకు ఒక ట్రిప్ స్విచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ట్రిప్ స్విచ్ అనేది పూర్తిగా మనకి ట్రిప్ అయితే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనం కొంత సమయం తర్వాత ఆ యొక్క ట్రిప్ స్విచ్ని మాన్యువల్గా మనం రీసెట్ చేసినట్లయితే మళ్ళీ యొక్క గీజర్ అనేది ఆన్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు మనకి యొక్క వాటర్ అనేది పూర్తిగా వెళ్ళకపోయినప్పుడు కానీ లేదా పూర్తిగా లోన డ్రై అయినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ట్రిప్ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ట్రిప్ అయితే అవుతుంది. అప్పుడు మనం జస్ట్ ఈ యొక్క కవర్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ రీసెట్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి గీజర్ అనేది చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి సిరీస్ ల్యాంప్తో పెట్టి చెక్ చేసినట్లయితే మనకి యొక్క కంప్లైంట్ని మనం చూడొచ్చు. ముందుగా సిరీస్ ల్యాంప్తో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి 16 యాంప్ ప్లగ్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ మనకి యొక్క సిరీస్ ల్యాంప్లో 6 యాంపియర్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సిరీస్ ల్యాంప్తో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ పవర్ ఇండికేటర్ అయితే వెలగడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 లైట్లు అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందులో ఒకటి మనకి పవర్ ఆన్ అయినప్పుడు, అదేవిధంగా మనకి వాటర్ అనేది రెడీ అయ్యేటప్పుడు 2 లైట్ అనేది వెలగడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి సిరీస్ ల్యాంప్తో పెట్టి చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా సిరీస్ ల్యాంప్తో చెక్ చేసినప్పుడు మనకి పూర్తిగా యొక్క ఇండికేషన్ అయితే వెళ్ళడం లేదు, అంటే మనకి పూర్తిగా ట్రిప్ అవడం కానీ లేదా యొక్క థర్మోస్టాట్స్ ఏమైనా ట్రబుల్ వచ్చినప్పుడు పూర్తిగా మనకి పవర్ అది వెళ్ళడం మానేస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మనకి యొక్క పవర్ కేబుల్ కూడా అయితే పాడవడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా ఈ యొక్క గీజర్ని మనం ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. దీనికి ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ 3 స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో ఒకటి మనకి ఈ యొక్క పైపుల మధ్యలో ఒకటి, అలాగే ఈ యొక్క బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇటువైపు ఒకటి 3 స్క్రూలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 3 స్క్రూల్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఇది పూర్తిగా టాప్ కవర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క గ్రేజర్ని ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పవర్ని ఆఫ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనకి ఈ యొక్క కనెక్షన్ అనేవి షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అలాగైతే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది మనకి 3 లీటర్స్తో అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఇన్పుట్ కరెంట్ అనేది మనకి 3 కిలోవాట్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క కనెక్షన్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి యొక్క పవర్ కేబుల్ నుండి 220 వోల్ట్స్ ఏసీ అనేది ఇన్పుట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు మనకి యొక్క కేబుల్ నుండి 3 వైర్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో ఒకటి మనకి బ్లాక్, అలాగే యెల్లో, రెడ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క బ్లాక్ అనేది మనకి కామన్గా ఈ యొక్క కాయిల్కు ఒకవైపు కలుపుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా 2వ వైపు మనకి రెడ్ అనమాట, అంటే ఫేస్ అనుకుందాం. ఈ యొక్క ఫేస్ అనేది ఈ యొక్క థర్మోస్టాటర్ నుండి 2వ థర్మోస్టాటర్కి అయితే రావడం జరుగుతుంది. అక్కడ నుండి మనకి 2వ వైపు కాయిల్కి అయితే కలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. మిగతా మనకి యొక్క యెల్లో కలర్ వైర్ అనేది పూర్తిగా ఈ యొక్క బాడీకి అయితే కలపడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ మనం వెర్త్ అనేది ఇచ్చినప్పుడు పూర్తిగా వెర్త్ పూర్తి బాడీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల మనకి ఏవైనా పైపులు అనేవి పూర్తిగా షాక్ కొట్టకుండా ఉండడం జరుగుతుంది. మనకి ఈ యొక్క థర్మోస్టాట్లో 2 అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అంటే మనకి ఇన్లెట్ వైపు ఒక థర్మోస్టాటర్ అలాగే అవుట్లెట్ వైపు ఒక థర్మోస్టాటర్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్పుట్ అంటే మనకి ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు మనకి ఈ యొక్క బ్లూ కలర్లో ఇన్పుట్ అలాగే అవుట్లెట్ అనేది రెడ్ కలర్లో అయితే చూపడం జరిగింది. అంటే మనకి ఈ యొక్క వాటర్ అనేది ఇన్పుట్ నుండి ఇన్లెట్ నుండి వెళ్ళి అవుట్లెట్ నుండి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఇన్లెట్లో ఉండే థర్మోస్టాట్ అనేది మాన్యువల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి వాటర్ అనేది లేనప్పుడు మనం ఈ యొక్క గేజర్ని ఆన్ చేసినట్లయితే ఈ యొక్క కాయిల్ అనేది పాడవకుండా మనకి ఈ ఆటోమేటిక్గా ఈ యొక్క ట్రిప్ స్విచ్ అనేది ట్రిప్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు మనకు ఒక బటన్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క అవుట్లెట్ వైపు ఇంకొక థర్మోస్టాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా మనకి ఆటోమేటిక్గా కట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి దీంట్లో ఒక అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు అంటే మనకి ఈ యొక్క వాటర్ అంటే అవుట్లెట్కి వెళ్ళే వాటర్ అనేది ఎంత హీట్లో మనకి అవసరం ఉంటుందో అంత హీట్లో ఇది పెట్టినట్లయితే అంతకన్నా ఓవర్ హీట్ అయినప్పుడు ఇది పూర్తిగా మనకి పవర్ అనేది వెళ్లకుండా అంటే కాయిల్ అనేది స్టార్ట్ అవ్వకుండా ఆపడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఇన్లెట్లో ఒకటి అలాగే అవుట్లెట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇన్లెట్లో ఉండేది మనకి మాన్యువల్గా రీసెట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా అవుట్లెట్లో ఉండేది ఆటోమేటిక్గా దాని మట్టుకు అదే అయితే రీసెట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఓవర్ హీట్ అనేది అంటే మనకి కావాల్సిన వేడి కన్నా ఓవర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క థర్మోస్టేటర్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం మనం వాటర్ అనేది లేనప్పుడు పూర్తిగా మాన్యువల్గా కట్ అవుతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా ఈ యొక్క బటన్ అనేది ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ మనకి యొక్క గేజర్ అనేది రీసెట్ అయ్యి మళ్ళీ పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకి యొక్క కంప్లైంట్ని ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీన్ని చెక్ చేసేటప్పుడు ముందుగా మనం ఒక్కొక్కటిగా చెక్ చేసేది చూద్దాం. మనం చెక్ చేసేటప్పుడు ముందుగా ఈ యొక్క పవర్ కేబుల్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఈ యొక్క పవర్ కేబుల్ని అయితే చెక్ చేసి చూద్దాం. సిరీస్ ర్యాంప్లో పెట్టి ఒక్కొక్కటిగా చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు మనకి ఈ యొక్క కామన్ వైర్ అనేది పెర్ఫెక్ట్గా రావడం జరిగింది. అలాగే మనకి ఈ యొక్క రెడ్ వైర్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క పవర్ కేబుల్ అనేది పెర్ఫెక్ట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క థర్మోస్టాటర్లు అనేవి కరెక్ట్గా పనిచేస్తున్నా లేదో ఒక్కొక్కటిగా చెక్ చేసి చూద్దాం. దీన్ని చెక్ చేయడానికి మనకి ఈ యొక్క కనెక్టర్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే రెండు వైపులా రెండు స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది. దాన్ని చెక్ చేసినట్లయితే మనకి యొక్క థర్మోస్టాటర్లు అనేవి కరెక్ట్గా పనిచేస్తున్నా లేదో మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి రెండు కనెక్షన్లకు రెండు స్క్రూలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్క్రూలను మనం చెక్ చేసినట్లయితే మనకి థర్మోస్టాట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి అవుట్లెట్లో ఉండేది అయితే కరెక్ట్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఇన్లెట్లది కూడా కరెక్ట్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఇన్లెట్లు అయితే పూర్తిగా పనిచేయడం లేదు. అంటే మనకి సుమారు యొక్క బటన్ అనేది ట్రిప్ అయితే అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. అది ఒకసారి ప్రెస్ చేసి అయితే చూద్దాం. అంతేకాకుండా మనకి కొన్నిసార్లు యొక్క కాయిల్ అనేది షార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి గమనించవచ్చు మనకి యొక్క సెంటర్లో ఉండేది కాయిల్ అనమాట. దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కాయిల్ని కూడా చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ మనకి కాయిల్ కూడా పెర్ఫెక్ట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క థర్మోస్టాట్ అనేది పూర్తిగా పనిచేయడం లేదు. అంటే సుమారు ఈ యొక్క వాటర్ అనేది లేనప్పుడు ఈ యొక్క గేజర్ అనేది ఆన్ చేయడం జరిగింది. అందువల్ల మనకి ఈ యొక్క బటన్ అనేది ట్రిప్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని రీసెట్ చేసి ఆన్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రెస్ చేసినప్పుడు ఒక సౌండ్ అనేది రావడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు పూర్తిగా రీసెట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ సిరీస్ ల్యాంప్తో పెట్టి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు గమనించవచ్చు మనకి పూర్తిగా యొక్క థర్మోస్టాటర్ అనేది పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గేజర్ని కూడా ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పూర్తిగా గేజర్ అనేది ఆన్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి డైరెక్ట్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించవచ్చు మనకి లైటింగ్స్ అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క గేజర్ అనేది పెర్ఫెక్ట్గా అయితే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా
ఈ యొక్క రీసెట్ బటన్ అనేది రీసెట్ అయితే అవడం జరిగింది. మళ్ళీ మనం యథావిధిగా ఈ యొక్క క్యాప్ అనేది బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా కరెక్ట్గా సిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రూ అనేది బిగించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఒక గేజర్ అనేది వాటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రిప్ అనేది అవడం జరుగుతుంది. కొన్నిసార్లు మనకి ఈ యొక్క థర్మోస్టాటర్ కూడా పూర్తిగా పాడైతే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంట్లో మనకి రెండు రకాల థర్మోస్టాట్లు అనేవి రావడం జరుగుతుంది. ఒకటి మాన్యువల్గా పనిచేస్తుంది, ఇంకొకటి ఆటోమేటిక్గా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం సిరీస్ లెంత్ పెట్టి చెక్ చేసి ఒకటి మార్చుకున్నట్లయితే మళ్ళీ పూర్తిగా మనకి గేజర్ అనేది రెడీ అయితే అవడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీకు కాస్త ఇన్ఫర్మేషన్ అనేది అందింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.